గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ యూనిట్లో భాగంగా పల్లవుల కాలం నాటి మత పరిస్థితులు, అలాగే పల్లవుల కాలంలో వికసించినటువంటి సాహిత్య అభివృద్ధి, ఈ రెండు అంశాల గురించి సంక్షిప్తంగా నేర్చుకుందాం. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో పల్లవులకు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి చూడటం జరిగింది. మరి ఇప్పుడు పల్లవుల యొక్క మత పరిస్థితులు ఎలా ఉండేవి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మత పరిస్థితులు అంటే ప్రజల యొక్క మత విధానాలు, రాజుల యొక్క మత పద్ధతులు. ఆనాటి సమాజంలో వికసించినటువంటి మతాల యొక్క స్థితిగతులను మనం ఇక్కడ వివరించవలసి ఉంటుంది. సో మరి పల్లవులు మనకు చూసినట్లయితే అటు ప్రాచీన పల్లవులని, తర్వాత నవీన పల్లవులని రెండు కాలాలలో సుమారు 6 శతాబ్దాల కాలం పాటు వీళ్ళు పరిపాలన చేశారు దక్షిణ భారతదేశంలో కంచిని కేంద్రంగా చేసుకొని. ముఖ్యంగా వీళ్ళు వైదిక మతాభిమానులుగా మనం చెప్పొచ్చు. వైదిక మతం అంటే హిందూ మతంగా, వేద మతంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రాచీన పల్లవ రాజులలో శివస్కంద వర్మ మనకు వైదిక మతాభిమానిగా చెప్తుంటారు. ఇంకా వీళ్ళు పెద్ద ఎత్తున క్రతువులను కూడా, యజ్ఞయాగాలను కూడా నిర్వహించినట్టు కొన్ని ఆధారాలలో లభ్యం కావటం జరిగింది. కాబట్టి చాలా వరకు అయితే వీళ్ళు హిందూ మతాన్ని ఆదరించినట్టుగా వైదిక మతం పట్ల తమ అభిమానాన్ని కలిగి ఉన్నట్లుగా చరిత్రకారులు ఇక్కడ వివరించారండి. ఇంకా ఈ వైదిక మత శాఖలైనటువంటి శైవ మతం, వైష్ణవ మతం, ఈ రెండు కూడా రాజాదరణ పొందినాయి. శైవ వైష్ణవ మతాలు ఎక్కువగా రాజులే ప్రత్యక్షంగా ఆచరించడం జరిగింది. ఇక రాజాభిమానం ఉంటే దానికి ఆటోమేటిక్గా క్రేజ్ పెరుగుతుంది. ప్రజలు కూడా ఏ మతాన్ని ఎక్కువగా ఆదరిస్తారు? రాజు ఏ మతం అయితే పాటిస్తాడో ప్రజలు కూడా అదే మతాన్ని పాటించేటటువంటి అవకాశం ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఆనాటి కాలంలో. కాబట్టి ఇక్కడ శైవ మతం, వైష్ణవ మతం రెండూ కూడా రాజాదరణతో పాటు ప్రజాదరణ కూడా పొందినాయి. కాబట్టి సమాజంలో ఎక్కువగా మనకు ఏ మతాల యొక్క ఆధిపత్యం కనిపించేది? దీన్ని బట్టి స్థూలంగా శైవ వైష్ణవ మతాల యొక్క ఆధిపత్యమే మనకు పల్లవుల కాలంలో కనిపించిందిగా మనం చెప్పుకోవచ్చండి. ఇంకా ప్రజలలో భక్తికి ప్రాధాన్యత పెరిగింది. పల్లవుల కాలంలో భక్తికి ఎనలేని ప్రియారిటీ ఇచ్చారు. వాళ్ళు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తారో, ఏ దేవుని పట్ల విశ్వాసం, నమ్మకం కలిగి ఉంటారో వాళ్ళకు అత్యంత విశ్వాసాన్ని ప్రకటించేవారు అన్నట్టు. ఆ దేవుణ్ణు, దేవత పట్ల వాళ్ళు అత్యంత భక్తి కలిగి ఉండేవారు అన్నట్టు మనకు దీంట్లో తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వైష్ణవ మత అనుచరులని నయనార్లు, ఆళ్వార్లని, శైవ మత అనుచరులను నయనార్లు అని పిలుస్తారండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అనేక సందర్భాలలో మనకు అడిగారు. శైవ మత అనుచరులను నయనార్లు అని పిలుస్తారు. శైవ మతం, నయనార్లు. ఇక ఆళ్వార్లేమో వైష్ణవ మత అనుచరులు, అంటే మతాన్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళన్నట్టు. ముఖ్యంగా ఈ నయనార్లు, ఆళ్వార్లు ప్రజలకు పెద్ద ఎత్తున తమ భక్తిభావాలను ప్రబోధించారు అన్నట్టు. తమ మతానికి సంబంధించినటువంటి అనేక ఆధ్యాత్మిక అంశాల పట్ల, విలువల పట్ల వీళ్ళు ప్రచారం నిర్వహించేటటువంటి వాళ్ళన్నట్టు. ఎవరు? నయనార్లు కానీ, ఆళ్వార్లు కానీ. ముఖ్యంగా నయనార్లలో అప్పార్ మరియు సుందరమూర్తి అనేటటువంటి గొప్ప పండితులు మనకున్నారు.
అప్పార్ మరియు సుందరమూర్తి. అలాగే ఆళ్వార్లలో తిరుమంగై తొండరపొడి తొండర ఎడిపొడి తొండరి పొడి అనేటటువంటి ఆళ్వార మత పండితుడు ఇక్కడ గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున గీతాలను సంకీర్తనలను రచించేవారు. ముఖ్యంగా నయనార్లు రచించినటువంటి గీతాలను తేవారం అని పిలిచినారు తమిళ భాషలో. ఆళ్వార్లు రచించినటువంటి గీతాలను నాయిలా అంటే ఒక ప్రబంధం, 4000 కీర్తనలు దాంట్లో ఉంటాయి నాల్వార్ అని. అది ఈ ఆళ్వార్ పండితులు రచించడం జరిగింది. ఇవి అత్యంత నైతిక విలువలను సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు అందించేవండి. ద నయనార్స్ అండ్ ఆళ్వార్స్ టీచింగ్స్ ఆర్ మోస్ట్ ఇండికేట్ అబౌట్ ద మోరల్ వ్యాల్యూస్ ఇన్ ద కాంటెంపరీ పీరియడ్ ఆఫ్ ద పీపుల్. సమకాలీన కాలంలో ఉన్నటువంటి ప్రజలకు అత్యంత నీతి నిజాయితీలతో కూడినటువంటి నైతిక విలువలను పాటించి వాళ్ళకు ప్రబోధించి ఆ విలువలను పాటించేటట్లు ప్రజలు పాటించేటట్లు చేసేవన్నట్టు. సో కాబట్టి ప్రజలు చాలా అత్యంత నియమ నితిష్ట నిజాయితీలతో పల్లవుల కాలంలో జీవించినట్టుగా మనకు తెలుస్తుంది. పల్లవుల యొక్క రాజలాంఛనం కూడా వృషభం, వాళ్ళ పతాకం మీద ఇది ఉండేదన్నట్టు, వక్రుష్టు వృషభం ఉండేది. ఇక దాదాపు వీళ్ళ కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రాలుగా పుణ్యక్షేత్రాలుగా వర్ధిల్లినటువంటి ప్రాంతాలు తిరుపతి, కంచి మరియు శ్రీరంగం. తిరుపతి, కంచి, శ్రీరంగం ఆర్ ద మోస్ట్ పాపులర్ పిలిగ్రిమ్ సెంటర్స్ ఆఫ్ ది పల్లవన్ పీరియడ్. పల్లవుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాలుగా మనం వీటిని పేర్కొంటారు, తిరుపతి, కంచి మరియు శ్రీరంగం. కేవలం శైవ వైష్ణవ మతాలే కాదండి, కొంతమేర మనకు జైన బౌద్ధ మతాలు కూడా ప్రజలు పాటించినట్లు, అక్కడ బౌద్ధ మతం వికసించినట్టు జైన బౌద్ధ మతాలు కూడా కొంత ప్రాబల్యంలో ఉన్నట్టు కొంత సమాచారం ద్వారా మనకు తెలుస్తున్నది. ఇది జైన బౌద్ధ మతాల యొక్క ఆనవాళ్ళు కూడా మనకు కనిపించింది. సో ఏదేమైనప్పటికీ ఆళ్వార్లు, నయనార్లు, తర్వాత శైవ వైష్ణవ మతం అనేది పల్లవుల కాలం నాటి సమాజాన్ని డామినేట్ చేసిందిగా మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ పల్లవాస్. అండ్ నౌ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లిటరేచర్ ఆఫ్ పల్లవాస్. అంటే సాహిత్యం అంటే మనకేంది? గ్రంథాలు, తర్వాత విద్య, విద్యా విధానం, ఇవన్నీ కూడా మనకు లిటరేచర్లో ఉంటాయి. సో పల్లవుల కాలంలో విద్యను నేర్పేటటువంటి కేంద్రాలను ఘటికలు అని పిలిచేవారు. సో ఇది అనేక సందర్భాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకు అడిగిరండి. ఘటికలు అనగా క్రింది వానిలో, ఇవి విద్యా కేంద్రాలు. ముఖ్యంగా పల్లవులు పరిపాలన చేసినటువంటి సందర్భంలో విద్య నేర్పేటటువంటి కేంద్రాలను ఘటికలు అని పిలిచేవారు. ఎన్నో ప్రాంతాలు పేరు మోసిన ఘటికలుగా ప్రసిద్ధి చెందినాయి. ముఖ్యంగా తత్వం, ఆర్థికం, దండనీతి అంటే రాజనీతి, వీటిని ఎక్కువగా మనకు ఘటికలలో బోధించేవారు. తత్వశాస్త్రం, తర్కశాస్త్రం, రాజనీతి, ఆర్థికం, ఈ గ్రంథాలను ఎక్కువగా మనకు నేర్పేవారు అన్నట్టు ఘటికలలో. ఇక ఎలాగో వైదిక మతాభిమానులు కాబట్టి వైదిక మత ముఖ్య గ్రంథాలు అయినటువంటి వేదాలు, ఉపనిషత్తులు, షడ్ దర్శనాలు, ఇంకా ఉపవేదాలు, వీటన్నిటినీ కూడా ఈ ఘటికలలో నేర్పేవారన్నట్టు. అందుకే నేను ఇక్కడ అష్టాదశ విద్యాబోధన అన్నాను. అంటే వేద కాలం నాటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు అయినటువంటి అష్టాదశ విద్యలను మొత్తం కూడా పల్లవుల కాలంలో ఘటికలు బోధించేవిగా మనం తెలుసుకోవచ్చండి.
మరి పల్లవుల కాలంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి విద్యా కేంద్రం ఘటిక ఏందంటే కంచి. సమకాలీన కాలంలో ప్రపంచంలోనే కంచి అనేది ఒక గొప్ప విద్యా కేంద్రంగా వర్ధిల్లింది. ఎవరి కాలంలోనంటే పల్లవుల కాలంలోనే. మరి వీళ్ళ యొక్క రాజభాష ఏందనుకుంటున్నారు? సంస్కృతం. సంస్కృతం ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పల్లవాస్. మరి వీళ్ళ కాలంలో వర్ధిల్లినటువంటి లేదా ప్రముఖులు రచించినటువంటి గ్రంథాలను కనుక మనం విశ్లేషిస్తే, మత్త విలాస ప్రహాసనం. మనం రాజకీయ చరిత్రలో మొదటి మహేంద్ర వర్మ మనం చూసాం. ఈ మొదటి మహేంద్ర వర్మ గొప్ప రాజే కాదు, గొప్ప పండితుడు కూడా. సంస్కృతంలో ఇతడు రాసినటువంటి హాస్య నాటకం ఏంటంటే మత్త విలాస ప్రహసనం. ఇది ఒక హాస్య నాటకం, వ్యంగ్య హాస్య నాటకం, చాలా చాలా పాపులర్. ఇట్ ఈజ్ రిటన్ బై మొదటి మహేంద్ర వర్మ, మత్త విలాస ప్రహసనం. అండ్ కిరాతార్జునీయం, ఇది భారవి అనేటటువంటి కవి రాశాడు. మత్త విలాస ప్రహసనం అయితేనేమో మొదటి మహేంద్ర వర్మ, కిరాతార్జునీయం అయితేనేమో భారవి అనేటటువంటి కవి. మొదటి నరసింహవర్మ ఆస్థానంలో ఉన్నటువంటి కవి భారవి. తర్వాత దశకుమార చరిత్ర, దండి అనేటటువంటి కవి దశకుమార చరిత్రను రాయటం జరిగింది. అన్నీ ఏవో రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు ఇతివృత్తంగా తీసుకొని ఇవి గొప్ప గ్రంథాలుగా వీళ్ళు రచించటం జరిగింది. సో ఇవి కేవలం రామాయణ మహాభారత ఘట్టాలనే కాదు, సమకాలీన కాలంలో ఉండేటటువంటి ప్రజల యొక్క సామాజిక ఆర్థిక మత స్థితిగతులను కూడా ఈ గ్రంథాలలో మనకు ప్రస్తావనకు తీసుకురావటం జరిగింది. సో కాబట్టి పల్లవుల కాలం నాటి చరిత్రను తెలుసుకోవడానికి ఈ గ్రంథాలు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి గ్రంథాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి. సో ఇవే కాకుండా ఇంకా ఈ తమిళ భాషలో, తమిళ భాష కూడా బాగా పాపులర్ అయింది రిలీజియస్ లాంగ్వేజ్లలో. ఇందులో శైవ మతాల అనుచరులైనటువంటి నయనారు రచించినటువంటి తేవారాలు, ఆళ్వారులు రచించినటువంటి ప్రబంధాలు, ఫర్ ఎగ్జాంపుల్ తిరువాచకం కానీ మలయార కానీ చాలా చాలా పాపులర్ తమిళ టెక్స్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఈ భక్తి గీతాలు కాబట్టి ఇక్కడ సమాజంలో ఉండేటటువంటి ప్రజల యొక్క నీతి నియమావళిని తెలవటానికి వీళ్ళు పెద్ద ఎత్తున నైతిక విలువలను ఈ యొక్క ప్రబంధాలలో తేవారాలలో ప్రబోధించటం జరిగింది. ఇంకా భక్తికి కూడా బాగా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కాలంలో నివసించినట్టు మనకు తెలుస్తున్నది. ఇంకా తమిళ భాషలో ఒక ప్రముఖమైనటువంటి గ్రంథం ఏంటంటే కురళి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్స్ట్ ఇన్ తమిళ్ లాంగ్వేజ్, కురళి. ఇట్ ఈజ్ రిటన్ బై తిరువల్లువార్. తిరువల్లువార్ అనేటటువంటి కవి ఈ యొక్క కురళి అనేటటువంటి గ్రంథాన్ని రాయటం జరిగింది. ఇది తమిళ గ్రంథాలలో, తమిళ భాషలో ఒక ప్రముఖమైనటువంటి గ్రంథంగా చెప్పుకోవచ్చు. ఇంకా కేవలం వీళ్ళు గ్రంథాలే కాదు, సంగీతం, నాట్యం, మృదంగం, యాలి అండ్ విరలి వీటి పట్ల కూడా చాలా ఎక్కువ శ్రద్ధ వహించారు. ఇవి కూడా చాలా చాలా అభివృద్ధి సాధించాయి పల్లవుల కాలంలో. సంగీతం కానీ, నాట్యం కానీ, మృదంగం కానీ, యాలి, విరలి ఇవి వాయిద్య పరికరాలు, సంగీత వాయిద్య పరికరాలు అండి ఇవి. సో అవి బాగా వినియోగించబడ్డాయి, బాగా పాపులర్ అయినాయి సమాజంలో. ఇంకవే కాకుండా భరతనాట్యం కూడా బాగా అభివృద్ధి చెందింది పల్లవుల కాలంలో. భరతనాట్యం అనేది విశేషమైనటువంటి ప్రగతిని, అభివృద్ధిని సాధించిందిగా మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిలీజియస్ కండిషన్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ ద పల్లవాస్. అండ్ టుమారో వీ షెల్ డిస్కస్ అబౌట్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద పల్లవాస్. పల్లవుల కాలం నాటి వాస్తు శిల్పకళ ఏ రకంగా అభివృద్ధి చెందింది, పల్లవుల కాలంలో నిర్మించబడ్డటువంటి ప్రముఖమైనటువంటి దేవాలయాలు ఏంటి, ఆ దేవాలయ నిర్మాణాలలో వాళ్ళు అనుసరించినటువంటి విధానం ఏంది, ఇవి రేపటి వీడియోలో మనం ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం.